కమర్షియల్ తో పక్కా బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు మన పక్కా కమర్షియల్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ అవర్ మ్యాచర్ స్టార్ గోపిచంద్ గారు అండ్ అవర్ బ్యూటిఫుల్ రాశి ఖన్నా, కెప్టెన్ ఆఫ్ ద షిప్ మారుతి గారు. పక్కా కమర్షియల్ ఫస్ట్ మీకే మారుతి గారు, ఆడియన్స్ పక్కాగా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఏంటి పక్కా కమర్షియల్ లో? ఎలిమెంట్ అంటే ఒకటే, నా సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్. అది యాక్చువల్గా ఈ సినిమాలో గోపిచంద్ అన్నది నాది కాంబినేషను. అంటే ఆయన దగ్గర నుంచి ఒక ఎంటర్టైన్మెంటు, ఫ్యామిలీ ఆడియన్సు, చూసే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా అన్ని కోణాల్లోనూ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు నా సినిమాలన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసినాయే. ప్రతిరోజు పండుగ తర్వాత చేసిన సినిమా డెఫినెట్గా అదైతే 100% రీచ్ అవుతున్నాం. ఓకే, సో రాశి, ఏంజెల్ ఆర్నా క్యారెక్టర్ మీ కెరియర్లోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టర్. ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్ అంతకు మించి మాకు అనిపిస్తుంది. సో సే సంథింగ్. సో ప్రతిరోజు పండుగ తర్వాత చాలా మంది అడిగారు అప్పుడు, దట్ యూనో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఏంజెల్ ఆర్నాకి. అండ్ అప్పుడు నాకు మారుతి గారు చెప్పారు దట్ యూనో ఇన్ మై నెక్స్ట్ ఫిల్మ్ ఐ విల్ రైట్ ఏంజెల్ ఆర్నా times 2. ఓకే, సో ఇది జరిగింది ఈ సినిమాతో. అండ్ ప్రతిరోజు పండుగ షూట్ లోనే మీకు నెక్స్ట్ మూవీకి చెప్పారు. అవును, ఓకే. సో రెస్పాన్స్ కూడా మంచిగా వచ్చింది సినిమా రిలీజ్ అయిన తర్వాత. అండ్ ఐ థింక్ పీపుల్ థాట్ దట్ దే వాస్ వెరీ లెస్ ఆఫ్ ఏంజెల్ ఆర్నా ఆ సినిమాలో, దే వాంటెడ్ మోర్ ఆఫ్ ఏంజెల్ ఆర్నా. సో ఇప్పుడు ఈ సినిమాలో డెఫినెట్ గా దిల్ రియలీ లైక్ దిస్ క్యారెక్టర్ అండ్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్. అంటే అక్కడే బుక్ చేసాం అన్నమాట. అక్కడే బుక్ చేశారు. మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. ఫస్ట్ రాశిని ఫిక్స్ చేసి తర్వాత గోపి గారి దగ్గరికి వెళ్ళారా మీరు? హీరోయిన్ ఫిక్స్ అయిన తర్వాత హీరో ఫిక్స్ అయ్యారా? అంత సీన్ లేదు. నేను యాక్చువల్ గా ఫస్ట్ గోపిచంద్ అన్నకే కథ చెప్పాను. ఆ అన్న కమిట్మెంట్ చేశారుగా. అవును, కానీ ఫస్ట్ ఫిల్మ్ మొత్తం అంటే దీంట్లో మంచి క్యారెక్టర్ ఉందని యాక్చువల్ చెప్పాను, కానీ తను పెడుతున్నానని చెప్పలేదు ప్రతిరోజు పండుగ తర్వాత కలిసినప్పుడు. బట్ గోపిచంద్ అన్న కథ చెప్పిన తర్వాత ఎవరు అనుకుంటున్నారు ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్ బాగా చేయాలి ఇది అని. అంటే అప్పుడు కూడా డిసైడ్ అవ్వలేదు మేము. ఈవిడ కూడా మేడం కూడా చాలా బిజీ ఉన్నారు, ఫుల్ హిందీ అది ఇది తమిళ్ హిందీ అన్ని లాంగ్వేజ్లో ఒక రౌండ్ వేస్తుంది. ఇక అప్పుడు వన్ డే నేనే అడిగాను, ఒకసారి ఆఫీస్కి పిలిచాను, వచ్చి చెప్తే ఇట్లా ఉంటుంది ఇది ఇది అని. అంటే సరే సరే చేస్తానన్నది. అంటే తనకేంటంటే తను ఎలా చూపిస్తానో తనకు తెలుసు. బట్ తను నమ్మింది వచ్చింది. అలాగే ఈ సినిమా డబుల్ బౌన్స్ యాక్చువల్గా తన క్యారెక్టర్ మాత్రం. గోపి గారు, మారుతి గారు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు మీరు అడగలేదు ఎందుకు ఇన్ని ఇయర్స్ టైం తీసుకున్నావు నాకు స్టోరీ చెప్పడానికి అని మీరు? అంటే అట్లా అంటే మారుతి గారు నాకు ముందు తెలుసు మామూలుగా, అంటే 2-3 సార్లు కలిసాను కానీ స్టూడియోస్లో. అట్లా ఆయన అంటే పెద్ద పరిచయం లేదు అప్పుడు నాకు. మళ్ళీ అంతకుముందు నాకు లాంగ్ బ్యాక్ ఒకసారి వంశీ అని ఇట్లా మారుతితో సినిమా చేద్దాం అని గొప్పి అని చెప్పి, అంటే తను వేరే ట్రాక్లో వెళ్తున్నాడు కదా మనకు తెలియదు, ఇప్పుడు నాకు పరిచయం లేదు కదా అన్నాడు. అంటే అప్పుడు నాకు తెలిసి అప్పుడు మేము మాట్లాడుకున్నప్పుడు మరి మారుతి తెలుసుండేది, కానీ అప్పుడు ఇంకా కరెక్ట్ స్టోరీ దొరకలేదు అనుకున్న ఫీలింగ్లో ఉన్నాం. తర్వాత ఫైన్ డే ఫోన్ చేసి గోపి ఒకసారి కథ ఉంది మారుతి దగ్గర వింటావా అంటే, సో నువ్వు విన్నావా అన్నా. అంటే నేను నాకు తెలుసు నేను ఎట్లా మాట్లాడతానని, అందుకే ఎందుకైనా ముందే నువ్వు విన్నావా లేదా అన్నా. విన్నాను అన్నాడు. సరే అప్పుడు ఓకే అయితే నెక్స్ట్ రేపు వింటానని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళాము. ఆఫీస్లో కూర్చోబెట్టగానే ఫుల్ కాన్సెప్ట్గానే ఇమ్మీడియట్గా నేను సినిమా చేస్తాను. చిన్న టైం ఏమైనా తీసుకున్నాను చెప్పడానికి, కథ చెప్పేసి వెళ్ళిపోయారు. వితిన్ 10 minutes లో చేసేద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయాను. సో మీకు స్టోరీ విన్న వెంటనే ఎందుకు మిస్ అయ్యాను ఇలాంటి క్యారెక్టర్ అని అనిపించిందా మీకు? అంటే బేసిక్లీ అంటే నేను కామెడీ ఫ్యామిలీ అన్నీ ఉన్నది నేను తక్కువ చేసిన. ఒక టైంలో మామూలుగా లక్ష్యం కానివ్వండి, రణం, ఆ టైంలో అన్నీ వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ లౌక్యం అనే సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ చేశాను. మళ్ళీ దాని తర్వాత అట్లాంటి స్క్రిప్ట్ నాకు దొరకలా. ఎప్పుడైతే మారుతి ఈ స్క్రిప్ట్ విన్నానో నాకు అంటే చెప్పేటప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. అంటే తను తెలీదు అంటే ముందర ఏంటంటే నేను నవల సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కానీ నేను లోపల నవ్వుకుంటా ఉన్నా, క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తా ఉన్నా ఫుల్గా ఎంజాయ్ చేసి దాంట్లో చిన్న ఎమోషన్ అట్లా టచ్ అవుతూ వెళ్తుంది. ఇమ్మీడియట్ నాకు నచ్చింది, ఓకే నాకు చాలా అవుతుంది మళ్ళీ మంచి సినిమా పడింది అనుకున్నాను. హీరోయిన్ ఎవరు చేస్తున్నారు అని మీరు అడగలేదా మారుతి గారిని? అడిగా, అంటే ఈ కథ వినగానే ఈ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, ఇది ఎవరు చేస్తే చాలా మంచి అమ్మాయి చేయాలి, పర్ఫార్మెన్స్ చాలా చేయాలి దీంట్లో, ఎవరైనా కొంచెం జాగ్రత్తగానే నన్ను ఎదుగుదామని చెప్పేసి అన్నది. లాస్ట్కి Angel garu vacharu. Oh, okay. So Maruthi garu, mee muggurlo Pakka Commercial evaru intiki? Muggurum commercial e. Ante ఏ కొన్నిట్లో ఐ మీన్ ఏ సెగ్మెంట్స్ లో కమర్షియల్ గా ఉంటారు, కొన్ని ఏ సెగ్మెంట్స్ లో నాన్ కమర్షియల్ గా ఉంటారు అంటే మన మనసుకు తెలుసు కదా, ఇక్కడ కమర్షియల్ గా ఉండాలి అని అంటే అక్కడ కమర్షియల్ గానే ఉంటాం. బట్ మనకి ఎథిక్స్ అని ఎథికల్ గానే వెళ్తాం. అంటే కమర్షియల్ ఇన్ ద సెన్స్ యాక్చువల్ అవతల వాళ్ళని హట్ చేసి కమర్షియల్ గా ఉండం అసలు ఎప్పుడు కూడా. మనం బతకడానికి ఆక్సిజన్ కావాలి కాబట్టి యాక్చువల్గా అది ఎంతవరకు ఉండాలో మనకు ఆ లిమిట్ తెలుసు కాబట్టి అలా కమర్షియల్గా ఉంటాం. అంతేగాని అది సెల్ఫిష్నెస్ అవుతుంది కానీ, బట్ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి కమర్షియల్గా అది చేయడం అనేది క్రైమ్ అవుతుంది. అంత దారుణంగా ఆలోచించాం. అన్ని కమర్షియల్లో చూడరు, ఏవో కొన్ని చూస్తారు. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి అంటున్నా, సీన్ డిమాండ్ బట్టి అంతే కదా రాశి. అవును సార్. రాశి మీరు ఏ విషయాల్లో కమర్షియల్ గా ఉంటారు? వర్క్ విషయంలో అండి. ఐ థింక్ నాట్ మనీ వైజ్, బట్ నేను చాలా ప్యాషనెట్ యాజ్ అ పర్సన్ వర్క్ వైజ్. సో ఐ డోంట్ రన్ ఆఫ్టర్ మనీ. ఐ థింక్ ఐ రన్ ఆఫ్టర్ వర్క్ మేజర్లీ ఫర్ ద ప్యాషన్. అంతే గారు. సో మనీ జస్ట్ ఫాలోస్. లేదు, డెఫినెట్లీ నాట్. Money, I think you can't survive without it, but it's not the only thing you need. So, meeku character nachi takko remuneration isthanante meer accept chestara? Ara ralede question emmidiki answer raledu. Maybe yes. Maybe yes. Cheppina daniki chaala vaalu takku cheppi unte okay cheppe vaalu meer character maybe but not sure. Gopi garu, మీరు చూస్తే అసలు పక్కా కమర్షియల్ అనిపించట్లేదు, చాలా సాఫ్ట్ గా కూల్ గా ఎప్పుడు అలానే కనిపిస్తారు. సో మీలో కూడా ఉందా పక్కా కమర్షియల్ అంటే? నేను మనీ విషయంలో పక్కా కమర్షియల్ గా ఉంటా, బికాస్ తెలియదు కానీ నేనైతే కమర్షియల్ గా ఉంటా. ఎందుకంటే దానికి ఇప్పుడు నేను స్ట్రాంగ్ గా లేకపోతే, నేను 10 మంది హెల్ప్ చేయాలంటే ముందు నేను స్ట్రాంగ్ ఉండాలి. ఫర్ దట్ మనీ విషయం నేను స్ట్రాంగ్ గా ఉంటాను. నేను ఎందుకంటే నా దగ్గర మనీ వస్తేనే నేను 10 మందికి నేను హెల్ప్ చేయగలను. బికాస్ నాకు ఒక అంబిషన్ ఉంది, అందుకే నేను డెఫినెట్లీ ఐ విల్ ఫాలో దట్. మిగతా వాటిలో నేను కమర్షియల్ కాదు అసలు. మీతో మాట్లాడడానికి స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్ లో మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. చాలా క్వశ్చన్స్ పాపం ప్రిపేర్ చేస్తున్నారంటే, ముఖ్యంగా మా లేడీ ఫ్యాన్స్ అందరూ గోపిచంద్ గారిని ఈ రోజు మీట్ అవుతున్నామని నైట్ నిద్రపోకపోయినా ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ప్రిపేర్ అయిపోయారట. అంటే టఫ్ క్వశ్చన్స్ అడుగుతారేమో. సార్ మీ ప్రీవియస్ మూవీస్ కూడా చాలా మంచి కమర్షియల్ హిట్స్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉన్నాయి. సో ఈ మూవీ కూడా టీజర్ అండ్ సాంగ్స్ అవన్నీ చూస్తుంటే చాలా కమర్షియల్ అండ్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తుంది. వాట్ ఈస్ ద యూనిక్ పాయింట్? అంటే మీరు ఈ సినిమా పిక్ చేసుకోవడానికి అండ్ ప్రీవియస్ మూవీస్ కి దీనికి ఏంటి ఆ యూనిక్నెస్ ఈ మూవీ? అంటే నేను ప్రీవియస్ ఒక 4-5 సినిమాల్లో ఇంత కామెడీ చేయలా. ఆఫ్టర్ లౌక్యం నేను చేసిన లౌక్యం ఎక్స్కేమ్ సమ్మర్ అరౌండ్ 2014. దాని తర్వాత ఇంత కామెడీ హీరో క్యారెక్టర్లో ఉన్న క్యారెక్టర్ నేను చేయలేదు. ప్లస్ దాంతోపాటు ఆ కామెడీ మిస్ అవ్వకుండా నాది ఏదైతే కమర్షియల్ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఆ హీరోయిజం అవన్నీ మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ బ్లెండ్గా ఉంది స్టోరీ. అంటే నేను ఇంతకుముందు అన్ని కొంచెం రా ఏజెంట్ సినిమా, కొంచెం పోలీ అట్లా కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేశాను. బట్ ఈ గ్యాప్ వచ్చింది కాబట్టి డెఫినెట్ ఈ కథ విన్నప్పుడు నాకు ఇమీడియట్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి కథ దొరికింది నాకు ఎంటర్టైన్మెంట్ స్కోప్ చేయడానికి, కామెడీ చేయడానికి. అందుకని ఇమీడియట్గా ఒప్పుకోవడం జరిగింది. డెఫినెట్లీ యూ పీపుల్ విల్ ఎంజాయ్ దట్ కామెడీ ద హోల్ మూవీ. మారుతి గారు, మీరు ప్రతి మూవీకి కూడాను ఒక మంచి యూనిక్ ఎలిమెంట్ ఉంటుంది అలాంగ్ విత్ ద ఎంటర్టైన్మెంట్. సో ఒక పాయింట్ ఉంటుంది ప్రతి మూవీలో, అది టచ్ చేస్తారు ఖచ్చితంగా. అంటే ఆడియన్స్ కి బాగా టచ్ అవుతుంది అలాంగ్ విత్ ద ఎంటర్టైన్మెంట్. సో ఈ మూవీలో ఏది థీమ్, ఏంటి అలాంగ్ విత్ ద కామెడీ? అయితే మీరు ఒక 200 or 300 ఇస్తే మనిద్దరం పర్సనల్ గా ఆ యూనిక్ పాయింట్ సినిమాలో పెట్టాం. ఇలా చెప్పేసారంటే జూలై 1 సినిమా చూస్తే అర్థమైపోద్ది. డెఫినెట్గా యూనిక్ పాయింట్ ఉందనే సినిమా తీసాము. మీ అందరికి రీచ్ అవుతుంది. ప్రీవియస్ నా సినిమాల దగ్గర నుంచి ఎలా ఎంటర్టైన్ అవుతారు అలానే హెవీ లోడెడ్ అలాంటి డ్రామాలు ఇది ఉండదు. నీట్గా ఒక ఫ్యామిలీ వెళ్తే అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఆల్ ఏజ్ గ్రూప్స్ ఎంజాయ్ చేస్తూ. ఒక మంచి విషయం అయితే డెఫినెట్గా నేను చెప్పే దాంట్లో ఎప్పుడూ ఉంటుంది, లాస్ట్లో అది ఉంటుంది. Angel Arna character chala manchi hit ayyindi and meer baga entertain chesaru so meer cheppina dan batti idi double times untundi annaru and mee recent movies lo kuda mee character pick chesukodam anedi character selection chala baantundi unique ga untundi ఏ పాయింట్ చూస్ చేసుకుంటారు మీరు ఒక మూవీ క్యారెక్టర్ వచ్చింది మీకు ఒక ఆఫర్ వచ్చింది అన్నప్పుడు కొంచెం వెయిట్ ఉండాలి ఒక క్యారెక్టర్ కి సినిమాలో అంటే కేజెస్ అంటే ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ స్మాల్ రోల్ లైక్ ఈ ప్రతిరోజు పండుగలో ఏంజెల్ ఆర్నా ఇఫ్ యు సీ ద స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్ నాట్ దట్ లాంగ్ అంటే మాక్సిమం హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉన్నాను నేను కానీ ద ఇంపాక్ట్ వాస్ వెరీ గుడ్. Okay. So I think even if it's a small role, jo weight undali in the way the character is written. So I think that is what I think. So Raashi garu, mee previous cinemas anni like Bale-Bale Magadavoy, Petrojo Patage and Mahal Bhavadu, ivanni chusi edo oka element pettaru like OCD kani and Bale-Bale Magadavoy le madhimaruku. So ivanni naaku telusu meer real life lo ekkado chusi chesinave pick cheskoni characters pettunarani anpinchindi. Ala aithe ee movie lo characters ఎక్కడ ఎవరిని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అండ్ మీ సినిమా వాళ్ళైతే నేమ్ చెప్తే వింటాం. అలా ఏం లేదు ఈ సినిమాలో అలాంటి యాక్చువల్ గా డిసీజులు గానీ అవి ఏమి లేవు. ఎలిమెంట్ అంటే ఏం లేదు అంటే కమర్షియల్ అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. బట్ ఈ నేను తీసుకున్న బ్యాక్ డ్రాప్ యాక్చువల్ గా కోర్టు లాయర్ బ్యాక్ డ్రాప్ ఇది నాకు కొత్తగా ఉంటుందని చెప్పి నేను తీసుకున్నాను ఈ బ్యాక్ డ్రాప్ కైండ్ ఆఫ్ సినిమా. అట్లాగే గోపిచంద్ అన్నను కూడా నాకు తెలిసి లా ఇప్పటివరకు చేయలేదు కదన్నా మీరు, ఆయన కూడా లాయర్గా చేయలేదు. అందులో ఈవిడ కూడా ఎక్స్ట్రా ఎక్కడా కోట్ వేయలేదు, లా కోట్ వేయలేదు. అందువల్ల ఈవిడ కూడా కొంచెం వీళ్ళందరూ మాకే కొత్త బ్యాక్ డ్రాప్ సినిమా. డెఫినెట్గా ఆడియన్స్ కూడా కోర్ట్ రూమ్ డ్రామాలు నాకు తెలిసి ఏంటంటే చాలా సీరియస్గా ఉంటాయి, ఎప్పుడు అంటే ఒక పెద్ద పెద్ద విషయాలు ఇవి జరుగుతుంటాయి. అలాంటిది నా కైండ్ ఆఫ్ జోనర్లో కోర్ట్ రూమ్ డ్రామా డెఫినెట్గా కొత్తగా ఉంటుంది అనుకుంటున్నాను. ఆడియన్స్ కూడా ఆ సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. డెఫినెట్గా అసలు 1% కూడా డిసప్పాయింట్ చేయదు ఎవరిని. ఎందుకు ఒకటే బిట్ పెట్టారు అని మారుతి గారి మీద సీరియస్ అయ్యారు ఏమన్నా గొడవ పడ్డారా? లేదు, నాకు తెలుసు సినిమాలో ఏముందని. లేదు అంటే ఇట్ హ్యాస్ టు మ్యాక్సిమైజ్ ద ఇంపాక్ట్ విత్ ద హీరో అండ్ ద హీరోయిన్ అండ్ వాట్ ఎవర్ ఇస్ ఇంపార్టెంట్. సో ఐ డోంట్ హావ్ ఎన్ ఇష్యూ. టీజర్ మొత్తం అయినా లాస్ట్ లో వచ్చి లాగేసుకుని ఆ ఒక్క ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడానికి మారుతి గారి ఫేస్ లో ఎన్ని ఎక్స్‌ప్రెషన్స్ చేంజ్ అయ్యాయి. దట్ వాస్ అ మోస్ట్ స్పెషల్ సీన్ బికాజ్ గోపి గారు తో ఐ వాస్ ట్రైయింగ్ టు రియాక్ట్. అవును, కానీ రిలీజ్ చేయలేదు కదా మనం. యాక్చువల్లీ వి కెప్ట్ లాఫింగ్. ఓకే, సో సర్ హ్యాడ్ టు టేక్ అవుట్ గోపిచంద్ గారు ఫ్రమ్ ది షాట్ అండ్ ఐ హ్యాడ్ టు సే దట్ టు ది కెమెరా. ఓకే, బికాజ్ ఇట్ వాస్ సో ఫన్నీ. డిస్టర్బ్ చేస్తున్నారా గోపి గారు మిమ్మల్ని? నో, హి వాస్ లాఫింగ్ లుకింగ్ అట్ మై ఎక్స్‌ప్రెషన్. Okay, and it was very funny, so I think it was the funniest scene also. Yeah. Okay. So Maruthi garu, ee cinema lo heroines kani character actors kani repeat avtu untaru enduku? Naaku nacharu, nenu bettainu. Next naaku entante main okalto journey chestuntam kada, vaalla strengths anni telustuntayi. నేను ప్రతిరోజు పండుగకి యాక్చువల్గా నాకు తన స్ట్రెంత్ తెలీదు, అంతకుముందు ఎప్పుడు మేము వర్క్ చేయలేం. చేసేటప్పుడు తనతో నాకు అనిపించింది, నేను అన్నాను, రాశి అసలు నువ్వు ఎంత యాక్టర్ అనుకోలేదు నేను అంటే. తను నిజంగానే ఎప్పుడు కూడా ఏంటంటే చాలా సినిమాల్లో హీరోయిన్స్కి క్యారెక్టరైజేషన్స్ తక్కువ ఉంటాయి. అంటే సాంగ్స్ ఈ ఫైట్స్ అని ఇట్లాంటి వాటిల్లో బిఫోర్ వస్తారు, లేకపోతే లవ్ స్టోరీకి కొంత దూరం నడిపి ఇంకా అక్కడి నుంచి అంటే కమర్షియల్ సినిమాలలో ఉండేవి. కానీ హీరోయిన్స్ చాలా మందికి ఏంటంటే పెర్ఫామ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదైనా ఒక యూనిక్ క్యారెక్టర్ రాస్తే వాళ్ళు చేయాలనేది ఒక ఇది ఉంటుంది. ఎప్పుడు హీరోయిన్కి కనుక ఒక మంచి క్యారెక్టర్ పడితే ఆ సినిమా తీసుకెళ్లే విధానం వేరే ఉంటుంది నెక్స్ట్ లెవెల్కి. ఎందుకంటే మాకు లేడీ ఆడియన్స్ అలాగే ఉంటారు, జెంట్స్ అలాగే ఉంటారు, సినిమా చూసేవాళ్ళు ఈక్వల్గానే ఉంటుంది, పిల్లలు కానీ అందరూ అన్ని సెక్టార్లు వాళ్ళు కవర్ చేయాలంటే తెలియకుండా అందరూ బాగుండాలి సినిమాలో. అందుకని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటూ యాక్చువల్గా ఎక్కడ హీరోకి కావాలో ఎలివేషన్స్ అవి చేసుకుంటూ, బట్ ఈ క్యారెక్టర్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి రాయడం జరిగింది. అది ప్రతిరోజు పండుగలో నేను అన్నమాట, తర్వాత ఎప్పుడైనా చేస్తే మాత్రం నీకు మాత్రం చాలా స్ట్రాంగ్గా రాస్తాను అన్న. రాసిన తర్వాత ఇంకా మ్యాక్సిమం వేరే 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 ట్రై చేసా, కానీ నా అనుకున్నా కానీ ఎక్కడ ఈవిడ పెర్ఫార్మెన్స్ ఇంత ఇదిగా మ్యాచ్ చేయాలంటే అంత ఈజీ కాదని అప్పుడు ఫిక్స్ అయ్యి యాక్చువల్గా ఈవిడిని అడిగాను. ఇంకా గోపి గారు కూడా ఫస్ట్ మీరు ఎప్పుడు చూసి రాఖీలో ఎంత పొటెన్షియాలిటీ ఉందని ఎప్పుడు ఏ మూవీ ఎప్పుడు అనుకున్నారు? జిల్లబ్కాయ అనుకున్నారా? నాకు తెలుసు అంటే షీఈస్ ఏ వెరీ గుడ్ యాక్ట్రెస్, కాకపోతే తను కరెక్ట్ అయిన క్యారెక్టర్స్ అంటే అది మారుతి అన్నట్టు పర్ఫార్మెన్స్ చేయడానికి క్యారెక్టర్ ఉంటే పర్ఫార్మెన్స్ చేస్తారు. బట్ ఏంటంటే ఫస్ట్ ఒక సీన్ చేసి రెండు మూడు సీన్ చేసి తెలిసిపోతుంది ఈ ఆర్టిస్ట్లో టాలెంట్ ఉందా లేదని తెలిసిపోతుంది. ఫస్ట్ సినిమా చేసేటప్పుడు కొంచెం అప్పుడు స్టార్టింగ్ అప్పుడు ఉంది, దాని తర్వాత నాకు తెలిసిన తర్వాత చాలా సినిమాలు చేసింది, నేను ఎప్పుడు తనకి మిస్ చేయలా. ఒక్క సినిమాకి మటుకి నేను సినిమా చూసి తర్వాత అప్పుడు ఆ సినిమా చూసినప్పుడు అనుకున్నాను దీనికి మంచి క్యారెక్టర్ పడింది, దీనికి పర్ఫార్మెన్స్ ఇప్పుడు బయటకు వచ్చింది. అప్పుడే నేను ఫస్ట్ టైం విష్ చేశాను, ఐ థింక్ తొలి ప్రేమ అప్పుడు. దాని తర్వాత మళ్ళీ అంటే తన పొటెన్షియాలిటీ దాంట్లో తెలుస్తుంది, ఓకే దీనికి మంచి క్యారెక్టర్స్ పడితే బాగుంటుంది, మంచి పెద్ద హీరోయిన్ అవుతుంది అని అనిపించింది నాకు. అయిపోయింది పెద్ద హీరోయిన్. మలయాళం చేసిండు, మలయాళం చేస్తుంది, పంజాబీ బిగినా సూపర్ స్టార్. ఈ సినిమాలో ఏ డైలాగ్ కానీ ఏ సీన్ అప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకున్నారు? ఇదే టీజర్ డైలాగ్ అంటే చిన్న ఆవిడ చాలా ఫాస్ట్ గా గ్రాప్ చేస్తుంది, అంత ఇదేం కాకపోతే కొంచెం ఎప్పుడైనా చిన్న నాన్సింగ్ ఉంటే అడుగుతుంది, సార్ ఒకసారి చేసి చూపించండి ఇది అంటే ఓకే డన్ అని పట్టేస్తుంది. అమ్మో చాలా గ్రాస్పింగ్ పవర్, ఎన్ని పేజీల డైలాగులు అయినా సరే అసలు అలా లేపుతుంది. మంచి ఎడ్యుకేషన్ తంది. My question is to Raashi Khanna. మీ సెలబ్రిటీస్ లో ఫస్ట్ క్రష్ ఎవరు మీకు? అయ్యో నాకు ఫస్ట్ క్రష్ షారుఖ్ ఖాన్. అవును ప్రెజెంట్ మీ అమ్మాయిలు అడిగే క్రష్లు ఇయేనా? అంటే 90s లో నాకు షారుఖ్ ఖాన్ చాలా చాలా ఇష్టం. హి వాస్ మై ఫస్ట్ క్రష్. నెక్స్ట్ ఇంకా ఏదైనా మూవీ టార్గెట్ చాలా పెద్దదే అసలు. అవును సార్ షారుఖ్ ఖాన్ ఫస్ట్ షారుఖ్ ఖాన్ పెట్టేసి. నెక్స్ట్ ఏ హీరోతో మూవీ చేయాలి అనుకుంటున్నాను? లైక్ ఇప్పుడు నెక్స్ట్ మహేష్ బాబు చేయాలి. సోషల్ మీడియాలో ఎందుకు మీరు యాక్టివ్ గా ఉంటారు? రైట్. ఓహో రైట్. ఐఎమ్ అబౌట్ టు ఆస్క్. నేను కూడా అడుగుదాం అనుకున్నాను, అడిగేశారు. ఉంటే తిట్లు తింటాం కాబట్టి, ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఏంటంటే మేము ఏదన్నా కన్వే చేయాలనుకున్నది కన్వే చేస్తాం, అది నేను ట్వీట్లు అవి పెట్టిస్తూ ఉంటా. కానీ నేను ఎప్పుడూ సోషల్ మీడియా అసలు చూడను, ఫాలో అవ్వను. ఎందుకనంటే ఇప్పుడు నేను చేసే పనికి తెలియకుండా నా మీద అధికారం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది చేయండి, ఇలా తీయండి, అలా తీయండి, ఇది చేయండి అని చెప్పి ఇట్లాంటి సజెషన్స్ వస్తాయి. సజెషన్స్ మనం ఫాలో అవ్వచ్చు, కానీ ఏమవుతుంది అంటే మన ఒరిజినాలిటీ పోతూ ఉంటుంది. ఇది కరెక్ట్ ఏమో, ఇదే కరెక్ట్ ఏమో, అదే కరెక్ట్ ఏమో అని, ఇంకా వాళ్ళు ఇది అడుగుతున్నారని అని ఎవరో అడిగి వెళ్ళిపోతుంటుంది. మనకంటూ ఓన్ జడ్జ్మెంట్ ఏమి ఉండదు. అందుకని చెప్పి నేను ఎక్కువ ఫాలో అవను. నెక్స్ట్ ఏంటంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఏంటంటే కావాలని హట్ చేయటం చేస్తున్నారు. అంటే ఏదన్నా కామెంట్ పెడితే కింద కావాలని హట్టింగ్ లాగా ద వే ఆఫ్ లాంగ్వేజ్, అది అది కరెక్ట్ కాదు. అది దానివల్ల కూడా ఏమవుతుందంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంచెం మంచి ఇవ్వచ్చు, కానీ వేరే వాళ్ళు రాంగ్ కామెంట్స్ ఇవ్వచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరు వేరే వాళ్ళు కూడా చూడట్లేదు కామెంట్స్. ఇక మనం ఏం చెప్పదలుచుకున్నామో చెప్పేస్తున్నారు, వదిలేస్తున్నారు. అలా ఎందుకు అసలు దాని జోలికి? అది ఉంటుంది, ఇది ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, బట్ మనం న్యూట్రల్గా ఉంటే బెటర్ కదండి. బేసిక్గా నేను సోషల్ మీడియా చాలా దూరం ఉంటాను. బికాస్ ఎందుకంటే సినిమా పబ్లిసిటీ చేయాలంటే దానికోసం వస్తాను తప్పితే రెస్ట్ ఆఫ్ ది మై పర్సనల్ ఐ హ్యావ్ టు బీ కీప్ ఇట్ పర్సనల్. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ పబ్లిక్. ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ నేను ఎంజాయ్ చేయాలి. ప్లస్ ఇంకోటి దాంట్లోకి వెళ్తే ఏంటంటే వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం మాట్లాడే వీళ్ళు అవన్నీ నాకు అనవసరం, వద్దు. అనవసరం ఒక నెగిటివిటీ వస్తూ ఉంటుంది అనమాట. దట్స్ వై ఐఎమ్ వెరీ అవే ఫ్రమ్ ఇట్. ఓన్లీ నా వర్క్ అంటే రెగ్యులర్ అప్డేట్స్ సినిమా గురించి ఇస్తాం కదా, పర్సనల్ గా కావాలి, సినిమాల గురించి కాదు వాళ్ళకి. అదే నేను చెప్తాను, పర్సనల్ గా మై లైఫ్ హ్యాస్ టు బి పర్సనల్ బికాస్ ఎందుకంటే నాకు ఆ ఫ్రీడమ్ పోకూడదు. ఓకే, ఐ వాంట్ టు బి ఫ్రీ లైక్ ఎ నార్మల్ పర్సన్. ఎందుకంటే ప్రతి దాంట్లో పెడితే అనవసరంగా తలకాయ చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. రాశి గారికి గోపి గారికి మీ ఫస్ట్ కలిపడుతున్నావా విడివిడిగానే? ఆ ఫస్ట్ రెమ్యునరేషన్ ఫస్ట్ టైం 5000 హ్యాండ్ మోడలింగ్ చేశాను. 5000 ఏం చేశారు? అది హ్యాండ్ మోడలింగ్. ఆ లైక్ ఆ పేమెంట్ ని ఏం చేశారు? గిఫ్ట్ గా ఐ గివ్ ఇట్ టు మై పేరెంట్స్. ఓకే సార్. గోపి సార్ నాకు 11000 జేమ్స్ ఇన్ అందాల రాశి సాంగ్ చూస్తే మాకు ఒక ఫ్యాంటసీ వరల్డ్ లోకి వెళ్ళినట్టు, జగదేక్ వీరుడు అతిలోక సుందరిలో ఫస్ట్ సాంగ్ ఇంట్రడక్షన్ సాంగ్ చూసినట్టు అనిపించింది. మీ మూవీస్ లో నాకు తెలిసి ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ ఎప్పుడు చూడలేదు. ఏంటి ఇదే? ఏం ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఏం చూపించాలనుకున్నారు? అంటే రాసి ఇన్సిస్ట్ చేశారా? లేదు నన్ను ఒక ఏంజిల్ లా చూపించండి అంటే క్యారెక్టర్, ఆ అమ్మాయి క్యారెక్టర్ అలాంటి కైండ్ ఆఫ్ ఒక ఇమాజినరీ వరల్డ్ లో ఉండే క్యారెక్టర్. ఓకే, అందువల్ల ఆవిడ ఇమాజినేషన్ అంత కలర్ఫుల్ గా ఉండాలి, అక్కడ ఉండాలి. కాబట్టి అది యాక్చువల్ గా మేము వేసిన కోటే దాన్నే సెట్ కింద మార్చాం. మీరు అబ్జర్వ్ చేస్తే అది యాక్చువల్ గా కోటే అనమాట. ఆ కోట్ లో స్నో పడితే ఎలా ఉంటది అనే ఒక థాట్, కోటు స్నో దీంట్లో ఉంటే ఎలా ఉంటది అనేది. అందువల్ల అది బాగా వర్కౌట్ అయింది, మాకు చాలా కలర్ఫుల్ గా వచ్చింది సాంగ్. మీరు చూస్తే కూడా ఇది స్క్రీన్ మీద ఇంకా ఫుల్ సాంగ్ చూస్తారు కాబట్టి బిగ్ స్క్రీన్ మీద ఇట్ విల్ బి మైండ్ బ్లోయింగ్. అండ్ ఆ డ్రెస్ కి వింగ్స్ అదంతా కూడా లైక్ జగదేక్ వీరుడు మూవీలో శ్రీదేవి గారికి ఉన్నట్టుంది కదా, త్రూ అవుట్ అలానే ఉంటుందా సాంగ్ అంతా? లేదు లేదు, కొన్ని కొన్ని షార్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఉన్నాయి. ఓకే, ఎలా ఉంటుందా ఆ సాంగ్ లో? మీరు ఎంత గ్లామరస్ గా కనిపిస్తున్నారు. యాక్చువల్లీ నేను చాలా ఎంజాయ్ చేశాను మొత్తం క్యారెక్టర్ అండి. సో సాంగ్ లో కూడా ఐ వాజ్ దట్ క్యారెక్టర్, సో ఐ ఎంజాయ్డ్ ద హోల్ సాంగ్. అండ్ చూడడానికి కూడా ఇప్పుడు ఐ మీన్ ఆఫ్టర్ ఐ సా ఇట్ లుక్స్ వెరీ నైస్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, సో గోపి గారు మీరు చాలా సెటిల్ గా ఉంటారు కదా, మీకు సడన్ గా మారుతి గారు ఎప్పుడన్నా ఒక రొమాంటిక్ సీన్ చేయమని హీరోయిన్ తో చెప్తే ఏం చేస్తారు? సెటిల్నెస్ కి రొమాంటిక్ చేయడం ఏముంది దానికి, అంటే ఏమో చాలా సెటిల్ గా రొమాన్స్ చేస్తాం. ఉన్నాయా ఈ మూవీలో ఏమన్నా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయా? బట్ ఐ థింక్ కామెడీ ఇస్ ద టఫెస్ట్ టు డు. ఓకే, సో మీ ఇద్దరికి ఏది టఫ్ గా అనిపిస్తుంది? ఎమోషనల్ సీన్సా, లైక్ రొమాంటిక్ సీన్సా, కామెడీ సీన్సా? ఏ జోనర్ చేయాలంటే కామెడీ చాలా చాలా కష్టం చేయడం. నాకు కష్టం. మీకు ఏది కష్టం అనిపించదా? వావ్, బికాజ్ నేనేం యాక్ట్ చేస్తాను, నేను చేయను. ఓకే, నేను ఆ ప్లేస్ లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తాను రియల్ లైఫ్ లో అటు బిహేవ్ చేస్తాను అంతే. ఓకే, డోంట్ యాక్ట్. మీ సెలబ్రిటీస్ లో మీ క్రష్ ఎవరు? సెలబ్రిటీస్ లోనా ఉంటారు కదా సార్, చిన్నప్పటి నుంచి సెలబ్రిటీ క్రష్ పెరుగుతున్నప్పుడు మీరు సినిమాలు చూసినప్పుడు? నాకు మీరు డైరెక్టర్ అవ్వక ముందు నుంచి కాజల్ అంటే బాగా చాలా మంది ఉన్నారు. బాగున్న అమ్మాయి అంతా క్రష్ గానే ఉంటుంది. ఒక నేమ్ కావాలా అంటే ఏ టైం? ఎప్పుడు? ఈ 10 years లోనా? అంతకుముందా? అది చిన్నప్పటి నుంచా? మూవీ జర్నీలోనా? రాశి ఖన్నా. లేదు, నాకు సోనాలి బెండ్రే అంటే బాగా ఇష్టం. ప్రతి అమ్మాయికి అంటే అబ్బాయి ఇలా ఉండాలి వచ్చేవాళ్ళ అలా మీకు క్వాలిటీస్ చెప్పు. మీ డ్రీమ్ బాయ్ కి, మీ ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్ కి ఆనెస్ట్ గా ఉండాలి. ఆనెస్టీ, loyalty very important, which is very difficult to get. So honesty, loyalty and spiritual contact. So set lo time dorigte villadar em chestuntaru sir? Tanemo mobile chustu posting cheskuntu untundi. Gopi garu em chestaru? Mobile ela chustundo chustuntaru. Meer em chestaru? Nen kaaliga unte ingem ledhu, ingintiki pampichestaru nannu. సో ఓకే, ఎంటైర్ షూట్ టైమ్ లో ఎప్పుడన్నా మారుతి గారు సీరియస్ అవడం చూసారా మీరు? ఎప్పుడు ఎప్పుడు సీరియస్ అవ్వలేదా మీరు? 99% అవను నాకు తెలిసి. బాగా విసికిస్తే తప్పించి, ఎవరన్నా తప్పించి అసలు ఎప్పుడు సీరియస్ ఉండదు. ఓకే, యూజువల్ గా లాయర్స్ వచ్చి కమర్షియల్ గా ఉంటారు, అండ్ ఈ మూవీలో లాయర్ ని మీరు అంత బ్రాండెడ్ గా పక్కా కమర్షియల్ అని చూపిస్తున్నారంటే లాస్ట్ లో ఏదన్నా మెసేజ్ ఓరియంటెడ్ ఉందా? ఎందుకు తను ఇలా ఉన్నాడని లాస్ట్ లో ఏమన్నా రివీల్ చేస్తారా? అసలు లాయర్స్ కమర్షియల్ గా ఉంటారని ఎవరు చెప్పారు? ఉంటారు కదా, అందరు ఉంటారండి. అంటే చాలా జెన్యూన్ లాయర్స్ బోల్డ్ మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే. అంటే ప్రతి చోట అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఏ ఫీల్డ్ లో ఉండదు కమర్షియాలిటీ? సాఫ్ట్వేర్ లో ఉండదా, లేకపోతే హాస్పిటల్స్ లో ఉండదా, లేకపోతే ఎనీ సిస్టమ్ లో? అన్ని సిస్టమ్ లో కమర్షియాలిటీ ఉంటుంది. కమర్షియాలిటీ ఉంటేనే వాళ్ళు ఎదగగలుగుతారు అంటున్నాం. అందుకని కమర్షియాలిటీకి తప్పలేదని యాక్చువల్గా చెప్తూనే, కానీ అది అది ఎంతవరకు ఉండాలి, అవతల వాళ్ళు హట్ అవనంత వరకు కమర్షియల్ ఉండొచ్చు అనేది చెప్తున్నాం. అందువల్ల అది తప్పుగా ఏది చెప్పట్లేదు ఇందులో. ఓకే, టీజర్ చూసిన తర్వాత కానీ ఎప్పుడైనా సెట్కి వచ్చినప్పుడు కానీ అరవింద్ గారు మీ ఇద్దరు పర్ఫార్మెన్స్కి ఇచ్చిన, మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? మీకు ఇచ్చింది ఏంటి? నాకు ఇవ్వలేదు ఇప్పుడు. మీకేమి ఇవ్వలేదా? అరవింద్ గారు ఇంకా చూడలేదు. ప్రతిసారి తను ఏది చూసినా సరే ఫస్ట్ గోపిచంద్ అన్నది ఒకటి పంపించాను ఆయనకి. పంపిస్తే భలే ఉంది, బాడీ లాంగ్వేజ్ భలే బాగున్నాడు ఆయన అని చెప్పి ఫస్ట్ చాలా ఇంప్రెస్ అయ్యారు ఆయన. దాని తర్వాత ఒక టీజర్ పంపించాను. దాంట్లో ఈ అమ్మాయి భలే చేసింది, బాగా చేసింది అంటే బాగా చేసిందని ఇంకన్నీ అలా మాట్లాడుకున్నాం. బట్ హీఈస్ వెయిటింగ్ టు వాచ్ మూవీ. ఇన్ని మూవీస్ లో ఈ మూవీ చేస్తే బాగాలేదు అని అనిపించిన మూవీ ఏంటి సార్? చెప్పాను అనుకోండి, ఆ డైరెక్టర్ ఫీల్ అవుతా, ప్రొడ్యూసర్ ఫీల్ అవుతారు. ఎందుకు అదే చెప్తున్నా, 2 సినిమాలు ఉన్నాయి కానీ చెప్పొద్దు. హాయ్, ఎవరు అడగమన్నారు? పెళ్లి ఎట్టింది? అయితే నేను చిన్నోండి అవ్వాలి, లేకపోతే నువ్వు పెద్దదని. సో ఓకే, జూలై 1st పక్కా కమర్షియల్ రిలీజ్ అవుతుంది. సో మనందరం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము థియేటర్కి వెళ్ళి చూడటానికి. మా టీమ్ ఆడియన్స్ కానీ ఇంటర్వ్యూ ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పక్కా కమర్షియల్ ఫిలిం, పక్కా ఫ్యామిలీ ఫిలిం ఇది. ఓకే, అది పక్కా కమర్షియల్ అంటే ఇది ఫైట్లు ఇది అని కాదు, ఫైట్లు వాటితో పాటు ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. Please come and watch everyone. So thank you so much, sir. Eagerly waiting for Pakka Commercial.